దేశంలో మనం ఒకసారి చూస్తే కొన్ని నిర్ణయాలు జరిగాయి ఆ నిర్ణయాలు దేశ ప్రగతిని మార్చాయి ఊహించిన ఫలితాలు వచ్చాయి ఒకసారి మన హైదరాబాద్ నే నాలెడ్జ్ ఎకానమీగా మనం ఒకసారి చూస్తే 95 కంటే ముందు హైదరాబాద్ ఏంటో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంటో ఇప్పుడు సైబరాబాద్ వచ్చిన తర్వాత మనందరం ఏదైతే నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికామో దానివల్ల ఏ విధంగా మార్పు వచ్చిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత మీరు చూస్తే చాలా వరకు ఎడ్యుకేషన్ లో పెను మార్పులు వచ్చాయి వ్యాపారంలో పెను మార్పులు వచ్చాయి ఇంకో పక్క ఆరోగ్య విషయాల్లో కూడా పెను మార్పులు వచ్చాయి అయితే చాలా అంటే అది కూడా ఇంకా చేయవలసి చాలా ఉంది ఈ రోజు ఈ సందర్భంగా మీరు ఒకసారి చూస్తే ఒక ఐటి విప్లవం భారతదేశంలో పెను మార్పులకు నాంది పలికింది నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు మన యువత ప్రపంచంలో ఎవరికీ లేని శక్తి భారతదేశానికి ఉంది అది యువ శక్తి ఏ దేశానికి యువ శక్తి లేదు అది ఒక భారతదేశం యొక్క సొంతం ఇంకా 30-40 సంవత్సరాలు ఈ యువ శక్తిని ఉపయోగించుకుంటే భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది దాంట్లో అనుమానం లేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క చరిత్ర మనం ఒక్కసారి చూస్తే కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ నేను చెప్పాను ఈ రోజు ఏ విధంగా ఆధునిక నగరంగా మారిందనో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం మార్పులు తీసుకొచ్చాం టెలికమ్యూనికేషన్ లో మార్పులు తీసుకొచ్చాం ఆ మార్పులు ఈరోజు చూస్తే మన వాళ్ళు ప్రపంచం ఏ దేశంలో చూసినా ఆ దేశంలో భారతీయులున్నారు వాళ్ళకంటే ముందు అగ్రస్థానంలో తెలుగు వారున్నారంటే అది తెలుగు జాతికి కాని దేశానికి కాని గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం చేసే సంకల్పం ప్రభుత్వాలు చేసే పాలసీలు ఈ రెండు తోడైతే ఆకాశమే అద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది నేను ఇంత మునిపే మీకు చెప్పాను ఒకప్పుడు ఇబ్బంది పడ్డాం తర్వాత మీరు చూస్తే 25 సంవత్సరాల్లో 8 రెట్లు మన ఆదాయాన్ని మనం పెంచుకోగలిగాం దీనివల్ల ప్రపంచంలో అగ్రదేశాల్లో ఆర్థికంగా బాగుండే దేశాల్లో 6వ స్థానానికి రాగలిగాం ఇప్పటి నుంచి రాబోయే 25 సంవత్సరాలకు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ 25 సంవత్సరాలు కాని 9 రెట్లు పెంచగలిగితే మన ఆదాయాన్ని 9 రెట్లు పెంచగలిగితే దానివల్ల ప్రపంచంలో 3వ దేశం అవుతాం 11-12 రెట్లు పెంచగలిగితే అమెరికా కంటే ముందుంటాం 15-16 రెట్లు కంటే పెంచగలిగితే చైనా కంటే ముందుంటాం ఇదే నేను కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ అది అసాధ్యం కాదు వేరే దేశాలకి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి పెద్ద ఆస్తి యువత భారతదేశం సొంతం అని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక పక్క యువత ఉన్నారు ఇంకో పక్క టెక్నాలజీ ఉంది భారతదేశంలో ఏ దేశం కూడా టెక్నాలజీని ఇంత విధిగా అడాప్ట్ చేసుకోలేదు ఈరోజు భారతదేశంలో ఉండే యువత ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లి అక్కడ టెక్నాలజీ పెనిట్రేట్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఆ దేశ అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో మనం ఉన్నాం ఒకప్పుడు మీరు చూస్తే కర్ఫ్యూగా ఉండే హైదరాబాద్ సిటీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చి ప్రపంచానికే సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అది ఇండియా యొక్క నాలెడ్జ్ లో ముందు చూపు లేకపోతే అడాప్షన్ కానీ ఏది చేయాలన్న ఇండియా చేసే పరిస్థితికి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఒకప్పుడు మన దేశానికి విదేశీయులు వచ్చి సంపద దోచుకోబోయారు ఈ రోజు ఇంకొక విషయం మీరు చూసినప్పుడు మనవాళ్ళు ప్రపంచమంతా వెళ్లి ఐటీ ద్వారా నాలెడ్జ్ ఎకానమీలో పనిచేసి
ఆ దేశంలో సంపద సృష్టించి అక్కడ ప్రజలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది దేశం యొక్క గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రాబోయే 25 సంవత్సరాల్లో ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఆ నాలెడ్జ్ ఎకానమీలో ఎవరైతే బాగా అడాప్ట్ చేసుకోగలుగుతారో వారంతా కూడా ముందుకు పోయే పరిస్థితికి వస్తారు. ఆ నాలెడ్జ్ ఎకానమీలో మన యువత విదేశాలకు కూడా వెళ్లి వాళ్ళకుండే చొరవతో ఈరోజు ఎక్కువ సంపాదన సంపాదించగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో సంపద సృష్టించే సృష్టికర్తలుగా తయారవుతారు. ఉపాధి కల్పించే వ్యక్తులుగా పరిగణించే పరిస్థితి వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా అందుకనే ప్రతి ఒక్కరూ ఈ జాతీయ జెండా కింద నిలబడి ఒక సంకల్పాన్ని చేసుకుని దేశభక్తితో ముందుకు పోగలిగితే అదే నిజమైన నివాళి మన పూర్వీకులకు ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో వారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. వారు ఆ రోజు త్యాగాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు, సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు, ఆస్తుల త్యాగాలు చేశారు, ఒకే ఒక నినాదంతో ముందుకు పోయారు. ఇది భారతదేశం. ప్రతి ఒక్క పౌరుడు విదేశ పాలనలో ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర భారతదేశంలో పౌరులుగా ఉండాలని చెప్పి కలలుగన్నారు. వారి కలలు నిజం చేయాలంటే మనందరికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత విలువలతో కూడిన సమాజం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికీ లేని నాగరికత మనకుంది, ఎవరికీ లేని సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నాయి, ఎవరికీ లేని టెక్నాలజీ అడాప్షన్ మనకుంది, ఎవరికీ లేనటువంటి యువత మన దేశం యొక్క సొంతం. అయితే ఈ సందర్భంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అన్ని మనం బాగున్నాయనుకుంటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. భారతదేశంలో ఇప్పటికి కూడా నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, ఇంకా కూడా కొంతమందికి 3 పూట్ల తిండి కాని తిండున్నా సరైన పౌష్టికాహారం కాని ఇలాంటి సమస్యలున్నాయి. అంటే కొంతమందికి ఇండ్లు లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. అందుకే మనందరం కూడా ఆలోచించుకోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గించే ఆర్థిక వ్యవస్థ రావాలి. అదే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు అవుతుంది. అందుకే ఈ విషయంలో కూడా పాలసీస్ అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఆలోచించాలి, సంపద సృష్టించాలి. ఏదో ఆర్థిక అసమానత తగ్గించాలంటే ఎవరైతే సంపద సృష్టిస్తారో పోటీ పడతారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కాదు, కానీ ప్రతి ఒక్క పని వ్యక్తి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, దేశభక్తితో ముందుకు పోవాలి. అదే సమయంలో అందరికీ సమానమైన అవకాశాలు గాని పేదవాళ్ళని నిరుపేదలుగా పెట్టకుండా ఆర్థిక వ్యవస్థలో పైకి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సంపాదించే వ్యక్తులు కూడా ఏదో పేపర్ మీద సంపాదన కాదు, అది సమాజ హితం కోసం సంపాదించే సంపాదనగా ఉండగలిగితే పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి. కానీ అదే సమయంలో దేశం బాగుపడుతుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.